క్రీస్తు పూర్వం 1291లో థెబ్స్ అనే నగరంలో మూవీ స్టార్ట్ అవుతుంది. థెబ్స్ నగరానికి మొదటి ఫారో సిటీ రాజు ఇతడే. ఇతని భార్య పేరు అనక్సునామున్. పరపురుషులెవరూ ఈమెను తాగకూడదు. కానీ ఈమె తన గురువైన ఇంహోటెప్తో అక్రమ సంబంధంలో ఉంటుంది. ఒకసారి వీరిద్దరూ ఫారోకి దొరికిపోతారు. కానీ వారిద్దరూ ఫారోని ఘోరంగా హత్య చేస్తారు. ఫారో అంగరక్షకులు వచ్చేసరికి ఇంహోటెప్ తన మనుషులతో వెళ్ళిపోతాడు. అనక్సునామున్ తనను ఇంహోటెప్ బ్రతికిస్తాడని ఆత్మహత్య చేసుకుంటుంది. అనక్సునామున్ని సమాధి చేసిన తర్వాత ఇంహోటెప్ మనుషులు ఆమె శరీరాన్ని తీసుకుని మృతుల నగరమైన హమునాస్రాకు తీసుకెళ్తారు. అక్కడే ఈజిప్ట్ నిధి నిక్షేపాలు కూడా ఉంటాయి. ఇంహోటెప్ అనక్సునామున్ని బ్రతికించడానికి నల్లని మృతుల గ్రంథాన్ని తీసుకుని పూజలు నిర్వహించి ఆమె ఆత్మను తన శరీరంలోకి పంపడానికి ప్రయత్నిస్తాడు. ఈమె శరీరంలోని ప్రధాన అంగాలు పవిత్రమైన 5 కూజాలలో ఉంటాయి. సరిగ్గా అదే టైంలో ఫారో అంగరక్షకులు వచ్చి ఇంహోటెప్ను బంధిస్తారు. సో అనక్సునామున్ ఆత్మ పాతాల లోకానికి వెళ్ళిపోతుంది. ఇంహోటెప్ మనుషుల్ని చిత్రహింసలకు గురిచేసి సమాధి చేస్తారు. ఇంహోటెప్ని మాత్రం అతి భయంకరమైన యూమున్డై శిక్ష విధించి నాలుకను కత్తిరించి బొద్ద పురుగులు వేసి జీవ సమాధి చేస్తారు. అతని శవపేటకును ఈజిప్ట్ దేవత అయిన అనూబిస్ విగ్రహం కింద భవిష్యత్తులో ఎవరూ తెరవకుండా బంధిస్తారు. అయితే భవిష్యత్తులో ఎవరైనా అతని శవపేటకుని తెరిచి మృతుల గ్రంథంలోని మంత్రాలు చదివితే ఇతను మళ్లీ బ్రతుకుతాడు. తన శిష్యుల్ని తన ప్రేయసిని బ్రతికించుకోవడం కోసం ప్రపంచాన్ని కూడా అంతం చేయడానికి ఇతను వెనకాడ్డు. కట్ చేస్తే 1923లో తెలియని దుష్టశక్తుల ప్రభావం వల్ల సైనికులకు ప్రజలకు హమునస్రా దగ్గర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఈ స్టోరీలోని హీరో రిక్ ఒకానెల్ కనిపిస్తాడు. ఇతను ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తూ ఉంటాడు. ఇతను ఒక సాహసికుడు, అంటే అడ్వెంచరర్. తనకి బెన్నీ అనే స్నేహితుడు ఉంటాడు. అయితే అమునస్రాను 3000 సంవత్సరాలుగా ఫెరోరాజు అంగరక్షకుల వారసులు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. అంటే హమునస్రాలో ఉన్న ధనాన్ని, పూడ్చిపెట్టిన శవాలను వీళ్ళు కాపలా కాస్తుంటారు. చనిపోయిన ఇంహోటెప్ బ్రతికితే ప్రపంచం నాశనం కావడం ఖాయం. ప్రజలకు సైన్యానికి జరిగే పోరాటంలో ప్రజలు సైన్యాన్ని ఓడించి హీరో రిక్ ఒకనాల్ని చంపడానికి అమునస్రా లోపలికి వస్తారు. కానీ ఇంహోటెప్ ఉనికి అక్కడే ఉన్నట్లు ప్రజలు చూసి భయపడి పారిపోతారు. హీరో కూడా హమునస్రా నుంచి ఎడారి గుండా వెళ్తాడు. ఇదంతా హమునస్రా రక్షకులు చూస్తూనే ఉంటారు. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత ఈజిప్ట్లో. స్టోరీలో హీరోయిన్ ఒక లైబ్రేరియన్, పేరు ఎవలిన్. గ్రంథాలయంలో పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు చదివి దానికి అర్థం చెప్పగలదు. చాలా అందంగా ఉంటుంది. తనకి జొనాథన్ అనే ఒక బ్రదర్ ఉంటాడు. ఇతను ఒక దొంగ, కామెడీ పీస్, బ్రహ్మానందం టైపు. జొనాథన్ తన చెల్లి దగ్గరకు వచ్చి ఒక మిస్టీరియస్ బాక్స్ తీసుకొచ్చి చూపిస్తాడు. దాన్ని థెబ్స్లో కనిపెట్టానని చెప్తాడు. ఈజిప్ట్ సంపదంతా హమునస్రాలో ఉందని మ్యాప్లో చూపిస్తుంది. కానీ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ బే హమునస్రా అంతా పురాణమని, ఈ కట్టుగదలన్నీ నమ్మవద్దని వాళ్ళతో చెప్తాడు. మాట్లాడుకుంటూ ఉండగా మ్యాప్ తగలబడిపోతుంది. అయితే ఈ మిస్టీరియస్ బాక్స్ను ప్రస్తుతం జైల్లో ఉన్న ఒక అమెరికన్, అంటే మన హీరో రిక్ దగ్గర దొంగిలించానని జొనాథన్ వాళ్ళ చెల్లితో నిజం చెప్తాడు. అతన్ని కలిస్తే మనం హమునస్ర గురించి మరింత తెలుసుకోవచ్చని తన చెల్లితో చెప్తాడు. సో జైల్లో ఉన్న రిక్ని వీళ్ళు కలుస్తారు. అక్కడికి వెళ్ళి హీరోని హమునస్ర గురించి అడిగినప్పుడు, నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తే హమునస్ర గురించి అన్ని వివరాలు మీకు చెప్తానని చెప్తాడు. అయితే రిక్ని ఉరిదీయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన హీరోయిన్ జైలు వాడడంతో హమునస్రాలో నిధి దొరికితే నీకు 25% ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని హీరోని చివరి క్షణంలో విడిపిస్తుంది. మరుసటి రోజు రిక్ ఎవలిన్ జొనాథన్తో పాటు డబ్బు కోసం జైలు వార్డును కూడా వాళ్ళతో వస్తాడు. హమునస్రాకు వెళ్ళడానికి ఓడ ఎక్కుతారు. అక్కడే రిక్ ఫ్రెండ్ బెన్నీ కనిపిస్తాడు. ఇతను ఒక జిత్తుల మారినక్క, పరిస్థితిని బట్టి పార్టీ మార్చే రకం. అయితే వీళ్ళతో పాటు చాలామంది ఈజిప్ట్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ అలిన్ నాయకత్వంలో ఈజిప్ట్ నిధి కోసం ఆ ఓడలో ఉంటారు. ప్రయాణ సమయంలో మిస్టీరియస్ బాక్స్ కోసం, అలాగే మ్యాప్ కోసం వెతుకుతున్న బ్లాక్ కలర్ డ్రెస్ సైనికులు పడవను ఆక్రమిస్తారు. ఈ ప్రాసెస్లో మ్యాప్ పోతుంది, పడవ మంటల్లో కాలిపోతుంది. అందరూ నీటి ఒడ్డుకు చేరుకుంటారు. అయితే రిక్ ఎవలిన్ జొనార్దన్లు నిధి వేటగాళ్ళ నుంచి విడిపోతారు. దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి హమునస్రకి వెళ్ళడానికి ఒంటెలను కొంటారు. రిక్కి హమునస్రకి వెళ్ళడానికి దారి తెలుసు కాబట్టి నిధి వేటగాళ్ళతో పాటు వీళ్ళు కూడా హమునస్ర దగ్గరికి చాలాసేపు ప్రయాణించి చేరుకుంటారు. అయితే ఈ హీరో వాళ్ళకి నిధి వేటగాళ్ళకి మధ్య స్టార్టింగ్ నుంచి గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో దీని కారణంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రదేశాల్లో నిధి గురించి వెతుకుతూ ఉంటారు. మొత్తానికి హీరోలు లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు.
ఇక్కడ సూర్యుడి ద్వారా వెలిగే అద్దాలు మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే పురుగుల సౌండ్ వినపడుతుంది. అందరూ భయంగా ముందుకు వెళ్తారు. హీరోలు మొదటిసారిగా అనూబిస్ విగ్రహం కాళ్ళు కనిపెడతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే విచిత్రమైన సౌండ్స్ వినపడతాయి. ఇక్కడే నిధి వేటగాళ్ళకి హీరోలకి మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవలో నిధి దొరికితే అందరూ సమానంగా పంచుకోవాలని ఒప్పందం చేసుకుంటారు. నిధి కోసం వెతికే ప్రాసెస్లో జైలు వార్డెన్ బొద్దు పురుగులకు బలవుతాడు. నిధి వేటగాళ్ళకు ఒక బాక్స్ దొరుకుతుంది. హీరో వాళ్లకు అనూబిస్ విగ్రహం కింద సమాధి దొరుకుతుంది. ఎవలిన్ బాక్స్ను తెరవడానికి వీళ్ళ దగ్గర ఉన్న కీ ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా జైలు వార్డెన్ బొద్దు పురుగులు తన మెదడు లోపలికి వెళ్ళి ఇబ్బంది పెట్టడంతో హీరో వాళ్ళ దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న గోడ కొట్టుకుని చనిపోతాడు. ఆ రోజు రాత్రి అమునాసరా అంగరక్షకులు వచ్చి వారి ఇళ్లను తగలబెట్టి ఈ ప్లేస్ను త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకుంటే మీరు ఇక్కడే చచ్చిపోతారు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నిధి వేటగాళ్ళు వాళ్లకు దొరికిన బాక్స్ పైన లిపిని చదువుతారు. ఈ బాక్సును ఎవరైతే తెరుస్తారో వాళ్ళు మరుక్షణమే చనిపోతారు. అది చదువుతూ ఉండగానే బయట వింత వింత శబ్దాలు వస్తాయి. మరణించిన వాళ్ళని తిరిగి బ్రతికేలా చేస్తే వాళ్ళ మంత్రశక్తులతో ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ఈ బాక్స్ని తెరిచిన వాళ్ళని చంపి వాళ్ళ ప్రధాన అవయవాలు స్వాహ చేసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల శక్తి తిరిగి పుంజుకొని వారికి కావాల్సిన వాటిని బ్రతికించుకుని దెయ్యాల రూపంలో ఈ భూమిపైన సంచరిస్తాయి అని రాసి ఉంటుంది. అది చదవంగానే అక్కడ ఉన్న బెన్నీ భయపడి దాన్ని తెరవద్దు అంటూ పారిపోతాడు. కానీ వినిపించుకోకుండా ఆ బాక్స్ని వాళ్ళు ఓపెన్ చేసేస్తారు. ఇటువైపు హీరో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కీ ద్వారా సమాధిని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఒక భయంకరమైన అస్థిపంజరం బయటపడుతుంది. ఈ సీన్ చాలా భయంకరంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది హిమ్హోటెప్ అస్థిపంజరం. 3000 సంవత్సరాలుగా కుళ్ళుతూనే ఉంది. లోపల మరణం అంతం కాదు ఆరంభం అని రాసి ఉంటుంది. ఇటువైపు నిధివేటగాళ్ళు ఆ బాక్స్ను ఓపెన్ చేయగానే అక్కడ మృతుల గ్రంథం ఉంటుంది. లోపల పవిత్రమైన 5 పూజలుంటాయి. అందరూ తలా ఒక్కొక్కటి తీసుకుంటారు. అయితే ఆ మృతుల గ్రంథం ఓపెన్ చేయడానికి కీ కావాలి. అది హీరో వాళ్ళ దగ్గర ఉంటుంది. మృతుల గ్రంథంతో నిధి వేటగాళ్ళ నాయకుడు నిద్రపోతున్నప్పుడు హీరోయిన్ మృతుల గ్రంథాన్ని దొంగిలించి తన దగ్గరున్న కీ ద్వారా ఆ గ్రంథాన్ని ఓపెన్ చేస్తుంది. హీరోయిన్కి అన్ని భాషలు చదవగలే సామర్థ్యం ఉంది కాబట్టి ఆ గ్రంథంలోని పదాలన్నీ చదువుతుంది. 3000 సంవత్సరాలుగా అస్థిపంజరంతో కుళ్ళిపోతున్న హిమ్హోటెప్ పైకి లేస్తాడు. మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడు. మరుక్షణమే వారిని 200,000 మెడతలు అటాక్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో నిధి వేటగాళ్ళలో ఒకడు కళ్ళజోడు కింద పడుతుంది. ఆ వ్యక్తి కళ్ళజోడు లేకపోతే చూడలేడు. కళ్ళజోడు వెతుకుతున్న టైంలో అక్కడికి హిమ్హోటెప్ అస్థిపంజరం ఆకారంలో వస్తాడు. చాలా భయంకరంగా ఉంటాడు. హిమ్హోటెప్ తన కళ్ళను నాలుకను పీకి తనకు సెట్ చేసుకుంటాడు. ఇటువైపు హీరోలను పురుగులు తరుముతూ ఉంటాయి. హీరోలు పరిగెత్తుతున్న టైంలో హీరోయిన్ తప్పిపోయి హిమ్హోటెప్కు దొరుకుతుంది. హీరోయిన్ని చూసిన హిమ్హోటెప్ అనేక్ సునామున్ అని అంటాడు. అలా ఎందుకన్నాడో హీరోయిన్కి అస్సలు అర్థం కాదు. సరిగ్గా అదే టైంకి హీరో హీరోయిన్ని కాపాడుతాడు. తర్వాత ఈజిప్ట్ అంగరక్షకులు అక్కడికి వచ్చి 30 తరాలుగా మేము కాపాడుతున్న దాన్ని మీరు నాశనం చేశారు, హిమ్హోటెప్ని బ్రతికించారు, ఇక అతన్ని చంపడం ఎవ్వరి సాధ్యం కాదు, అతను ఏమి తినడు, ఇంకెవరూ అతనిని ఆపలేరు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత హిమ్హోటెప్ బెన్నీని కలుస్తాడు. మిగిలిన కూజాలు ఎక్కడున్నాయో చెప్తే నీకు విలువైన బంగారాన్ని ఇస్తానని చెప్పడంతో బెన్నీ వాటిని చూపించడానికి ఒప్పుకుంటాడు. హిమ్హోటెప్ మిగిలిన కూజాలను పొందితే తను మానవ రూపంలోకి వస్తాడు. తర్వాత ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోగలడు. తర్వాత బెన్నీ సహాయంతో హిమ్హోటెప్ మొదటిసారిగా కళ్ళజోడు పెట్టుకున్న అతని శరీరాన్ని తీసుకుంటాడు. హిమ్హోటెప్ అస్థిపంజరం కొంచెం కొంచెంగా మానవ రూపంలో తయారవుతుంది. హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను బ్రతికించినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్తాడు. అయితే అంత భయంకరంగా ఉన్న హిమ్హోటెప్ ఒక పిల్లికి భయపడతాడు. తర్వాత అందరూ ఒక చోట కూర్చొని హిమ్హోటెప్ని ఎలా చంపాలో మాట్లాడుకుంటారు. బాక్స్ని తెరిచిన వారందరినీ చంపడం ద్వారా అతను పూర్తిగా శక్తివంతుడవుతాడు. అలాగే హీరోయిన్ని చంపి తన ఆత్మను తన ప్రేయసికిచ్చి బ్రతికించుకోవాలని హిమ్హోటెప్ ప్లాన్లో ఉన్నాడని వాళ్ళందరూ తెలుసుకుంటారు. సో ఇదంతా జరగకముందే హిమ్హోటెప్ను మనం చంపేయాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. తర్వాత బెన్నీ ద్వారా హీరో హిమ్హోటెప్ ప్లాన్ తెలుసుకుంటాడు. హిమ్హోటెప్కి మృతుల గ్రంథం, హీరోయిన్ దొరికితే తన ప్రేయసిని తిరిగి పొందవచ్చు అని బెన్నీ హీరోతో చెప్తాడు. సో హిమ్హోటెప్ మెయిన్ ప్లాన్ మృతుల గ్రంథాన్ని సంపాదించడం, తన శరీరాన్ని పూర్తి స్థాయిలో తిరిగి తెచ్చుకోవడం, ప్రేయసిని కాపాడడం కోసం హీరోయిన్ శరీరాన్ని వాడుకోవడం.
ఇమ్హోటెప్ ముందుగా తన శరీరాన్ని పూర్తి స్థాయిలో తెచ్చుకోవడానికి పెట్టెను ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. చంపి వాళ్ళ దగ్గరున్న కూజలన్నీ సంపాదించి పూర్తి స్థాయి ఇమ్హోటెప్గా మారుతాడు. ఇమ్హోటెప్ మెల్లిగా తన శక్తిని పెంచుకుంటాడు. అయితే ఇమ్హోటెప్ను అంతం చేయాలంటే అనూబిస్ విగ్రహంలో ఉన్న బంగారు గ్రంథమైన అమున్రాని వీలు పొందాలి. అయితే ఆ బంగారు గ్రంథం అనూబిస్ విగ్రహంలో కాకుండా అమునస్త్రాలని హ్యారిస్ విగ్రహం కింద దాచిపెట్టారని హీరోయిన్ తెలుసుకుంటుంది. ఇటువైపు ప్రజలందరూ మమ్మీలుగా మారి హీరోలపై అటాక్ చేస్తారు. కొన్ని ఫైట్ సీన్స్ తర్వాత ఇమ్హోటెప్ తన అనుకున్నట్టుగా హీరోయిన్ని తీసుకెళ్తాడు. తర్వాత మన హీరో హీరోయిన్ని కాపాడడం కోసం విన్స్టన్ అనే పైలట్ను అమునస్త్రాకి వెళ్ళడానికి సహాయం కోరతాడు. ఇమ్హోటెప్ ఇసుక తుఫాన్తో అమునస్త్రాకి తిరిగి వస్తాడు. ఫ్లైట్ ద్వారా వస్తున్న హీరోని ఇమ్హోటెప్ గమనించి తన శక్తి ద్వారా ఇసుక తుఫాను వచ్చేలా చేస్తాడు. ఈ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇసుక తుఫాన్లో హీరో వాళ్ళు చిక్కుకుపోయి దాదాపు చచ్చిపోయే స్టేజ్కి వస్తారు. అయితే హీరోయిన్ ఇమ్హోటెప్కి ముద్దు పెట్టి తన దృష్టిని మలుస్తుంది. ఈ ప్రాసెస్లో హీరో బ్రతుకుతాడు, కానీ పైలట్ మాత్రం చనిపోతాడు. తర్వాత రిక్ జొనాదన్లు అమునస్త్రాలోకి ప్రవేశించి ఈజిప్ట్లో ఉన్న సంపద మొత్తాన్ని ఒకచోట ఉన్నట్లు కనిపెడతారు. మొత్తం బంగారంతో, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈలోపే ఇమ్హోటెప్ చనిపోయిన తన వాళ్ళను బ్రతికిస్తాడు. అవి హీరో వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. వాటిని హీరో చంపుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇటువైపు ఇమ్హోటెప్ హీరోయిన్ని బంధించి తన మంత్రాలతో అంక్సునాముడిని బ్రతికించే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు హీరో వాళ్ళు బంగారు గ్రంథమైన అమున్రాని కనిపెడతారు. రిక్ని జొనాదన్ని బ్రతికించడానికి ఈజిప్ట్ అంగరక్షకుడు తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఇమ్హోటెప్ హీరోయిన్ని చంపే టయానికి అక్కడికి జొనాదన్ వచ్చి అమున్రా బుక్ దొరికింది అని అంటాడు. ఆ గ్రంథంలో వాక్యాలను చదివితే ఇమ్హోటెప్ అంతమవుతాడు. కానీ దానిని ఓపెన్ చేయడానికి కీ కావాలి. సో ఇమ్హోటెప్ ఆ గ్రంథం కోసం జొనాదన్ వెంటబడతాడు. ఇటువైపు నుంచి హీరో హీరోయిన్ని రక్షిస్తాడు. చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత జొనాదన్ మంత్రాలను చదవటం స్టార్ట్ చేస్తాడు. ఆ మంత్రం చదవంగానే మమ్మీలు రివర్స్ అయ్యి ఇమ్హోటెప్ ప్రేయసి అయిన అంక్సునాముడిని చంపేస్తాయి. ఫైనల్గా హీరో ఇమ్హోటెప్తో పోరాడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి కీ దొరకడంతో దాన్ని హీరోయిన్ ఓపెన్ చేసి మంత్రాలను చదువుతుంది. అంతే, వెంటనే ఇమ్హోటెప్ శక్తులన్నీ అంతమవుతాయి. సో హీరో చాలా సింపుల్గా ఇమ్హోటెప్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. అప్పుడే హీరోయిన్ మరణం అంతం కాదు, ఆరంభం అని అంటుంది. ఇమ్హోటెప్ చనిపోగానే అమునస్త్రా కూడా అంతమవుతుంది. బెన్నీ డబ్బు మీద ఆశతో అక్కడే బొద్దు పురుగులకు బలవుతాడు. చనిపోయాడు అనుకుంటున్న ఈజిప్ట్ అంగరక్షకుడు సడన్గా అక్కడికి వస్తాడు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాడు. సో ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.